ఏమో అది నాకు క్లారిటీ రాలేదు. ఇప్పుడు గ్రామంలో జరిగింది రెండు రకాలుగా చెప్తున్నారు. వాళ్ళేమో ఏదో ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజల్ ఉందని ఒకటి, ఇటు నుంచి ఒకటి, అది రావట్లేదు. తర్వాత జనరల్గా నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ని నేనేం విమర్శించను. ఎందుకంటే అతను ఇప్పుడు ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. అతను ఒక పార్టీ పెట్టి తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ నేనంటే చాలా గౌరవిస్తాడు. ఆయన మొన్న కూడా ఏదో మాటలో చెప్పాడు, నీకు సిగ్గు లేదా అన్నాడు నన్ను. ఆయన నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను. అది ఏంటండి నేను సిగ్గు లేదా అని ఎప్పుడూ అనలే. ఆయన కూడా వీడియో చూడకుండా ఎడ్డింగ్ చూసి పొరపాటున అలా అనుకుని ఉంటాడు. ఈ మధ్య వీడియోలకి ఇష్టం వచ్చిన ఎడ్డింగ్లు పెట్టేస్తున్నారు, ఎందుకంటే వ్యూయర్షిప్ కోసం. నేను ఎప్పుడు ఆయన అన్నా, ఆయన కాదు ఎవరిని అన్నా, ఆ మాట నేను వాడను. ఇప్పడం గ్రామం అంటే పవనేగా, ఇంకేంటి ఇప్పడం మీద గాలి వెళ్ళడానికి కారణం పవనే. నేను పక్కనేమో స్టేట్ గవర్నమెంట్ని మీరేదో చేయండి, చట్టాన్ని ఉపయోగించండి అని చెప్తూ పక్కనే మీరు అడిగిన ప్రశ్నకి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఎవడంలో నా మాట అంటాడా? రెక్కీ నిర్వహణ కానీ ఇప్పడం వ్యవహారం కానీ ఇవన్నీ కూడా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్, బోత్ సైడ్స్ ఉన్నాయి. నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడినా లేదు, నేను ఇప్పడం గ్రామం వెళ్ళినా నేను మాట్లాడాలి. కానీ నేను ఇక్కడ కూర్చుని పవన్ కళ్యాణ్ మీద రెక్కి వ్యవహరించడం తప్పు, చేయడం తప్పు అంటే అర్థం ఏంటి? రెక్కి జరిగినట్టు నేను ఒప్పేసుకున్నాను అన్నమాట. నేను అలా ఒప్పుకోవడం కరెక్ట్ కాదు. నేను ఇప్పటివరకు అలా ఎప్పుడు ఒప్పుకోలే. నేను ఆరోపణలన్నా చేస్తాను, లేదు విమర్శలన్నా చేస్తాను, కానీ జడ్జిమెంట్ లేవను. అంటే అక్కడ ఆయన తండ్రి విగ్రహాలు తప్ప మిగిలిన మహాత్ముల విగ్రహాలు కానీ లేకపోతే ఇల్లు కానీ అన్ని బద్దలు కొట్టారు. తండ్రి విగ్రహాలు రోడ్డు మీద ఉన్నా వదిలేదు. ఒకవేళ బద్దలు అలా అంటే ఇంకో ఫోటో ఏదో పేపర్లో చూశాను, అన్ని విగ్రహాలు చోట పెట్టి ఫోటో తీశారు. తండ్రి విగ్రహాన్ని డెఫినెట్గా కాపలా కాశారు, ఇంత చేశారు అంటే వాళ్ళు వచ్చి పడగొడతారేమో అని ఊహించారేమో. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అక్కడ లోకల్ ఆఫీసర్స్, లోకల్ ఆఫీసర్స్ తీసుకునే నిర్ణయాలు ఇవి. ఇవి ఆ లెవెల్లో ఉండవు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడో అప్పుడేమన్నా అది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తుంది, ఆయన వెళ్తున్నట్ట ఏం చేద్దామండని. మామూలుగా రోడ్డు వైండింగ్లు ఇవి అక్కడ ఆడ పవన్ కళ్యాణ్కి ఇచ్చారా సైటు, కొట్టేయండి మొత్తం ఊరంతా ఉందిగా రూలు, రూల్ ప్రకారం కొట్టేయండి అని ఇవన్నీ నిర్ణయాలు జరుగుతుంటాయి. అయితే గవర్నమెంట్ ఈ మధ్య చేస్తున్నటువంటి డెఫినెట్గా అన్నిట్లోనూ కోర్టు వెంటనే స్టే చేస్తుంది.